ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి సమరభేరిలో భాగంగా కృష్ణా జిల్లా జి కొండూరు మండలంలో అమరావతి రైతులతో కలిసి కాగడాల ప్రదర్శన చేశారు. న్యాయస్థానంలో ప్రజా పోరాటం గెలుస్తుందని మాజీ మంత్రి దేవినేని అన్నారు. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు అమరావతి ఆంధ్రుల రాజధాని సమరభేరి కార్యక్రమంలో భాగంగా జి కొండూరులో కాగడాల ప్రదర్శన చేసి లాంతర్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ పాలన కొనసాగుతుందని, చంద్రబాబుపై కక్షతోనే సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది. కాబట్టి వాళ్ళ ప్రజా రాజధాని అమరావతి కొనసాగాలని అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కావడాల ప్రదర్శన, పోగొత్తుల ప్రదర్శన, ఈ నిరసన ప్రదర్శనలో పొద్దున ఈరోజు వానను కూడా లెక్క చేయకుండా మరి పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. కార్యకర్తలని, నాయకుల్ని, అందరినీ ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.